హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏసీ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే ఏసీ వాడి వాడి ఉంటారు కదా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ కోసం బయట నుంచి పిలిపిస్తూ ఉంటారు థౌసండ్ రూపీస్ లేకపోతే టూ థౌజండ్ కూడా ఖర్చు అవుతుంది అయితే ఆ సర్వీసింగ్ అంటే ఏంటి ఆ సర్వీసింగ్ కూడా మనమే చేసేసుకోవచ్చు ఇంట్లో అన్న దాని మీద అయితే వీడియో తీయడం జరిగింది చూడండి ఇలా ఏసీ ఉంటుంది కదా రైట్ సైడ్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట దాన్ని ఇలా లేపితే ఆ డోర్ వస్తుంది మీకు చూపిస్తా చూడండి కొత్త ఏసీలు అయితే పర్లేదు పాత ఏసీలు అయితే సర్వీసింగ్ బాగా చేయాల్సి వస్తుంది డోర్ లాగిన తర్వాత దీన్ని స్ప్లిట్ అంటారు అనమాట అయితే ఇవి ఎలా ఉంటాయంటే ఇండోర్ అవుట్డోర్ అంటే మన లోపల ఉన్న ఏసీ అవుట్డోర్ అంటే మన బయట ఉంటుంది కదా దాన్ని అవుట్డోర్ అంటారనమాట ఆ రెండు ఏసీలు క్లీన్ చేసుకోవాలి సర్వీసింగ్ అంటే అంతే అనమాట క్లీనింగ్ దానికి థౌజండ్ తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఎంత తీసుకుంటారు అవన్నీ ఎందుకు వేస్ట్ అని చెప్పి నేను చెప్తున్నాను ఇలా డోర్ ఓపెన్ అవుతుంది అనమాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా లేపితే డోర్ ఓపెన్ అవుతుంది అక్కడ రెండు మెసలు ఉన్నాయి చూడండి ఒకటి ఇలా పట్టుకుని పైకి లేపి దాన్ని కింద తీసేస్తూ వచ్చేస్తుంది దానికి చాలా పడి ఉంటుంది అనమాట ఇంట్లో అంటే మన ఇంట్లో మనకు తెలియకుండా చాలా డస్ట్ ఉంటుంది అవి మన ఫ్యాన్ వండుకుంటే చూడండి రెక్కలకి అది దీనికి వస్తుంది అనమాట అలాగే బ్యాక్ సైడ్ ప్లేట్స్ ఉన్నాయి కదా దానికి కూడా డస్ట్ పడుతుంది దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి మనం మనం బ్రష్ చేస్తాం కదా బ్రష్తో ఇలా కిందకి లాగుతూ ఉంటే డస్ట్ పడిపోతుంది లేదంటే ఒక వాటర్ తీసుకుని కడగచ్చు పవర్ అయితే దాంట్లో ఉండదు రైట్ సైడ్ బాక్స్లో ఉంటుంది సపరేట్ ఉంటుంది నో ప్రాబ్లం ఈ మెస్ కడుక్కోవాలి అండ్ లోపల క్లీన్ చేసుకోవాలి ఇలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఉంది కదా ఆ మెస్ కూడా తీసుకుని కడుక్కొని అది క్లీన్ చేసి లోపల కూడా క్లీన్ చేసుకోవాలి ఈ డస్ట్ అంతా పట్టి ఏమవుతుందంటే అది కూలింగ్ వెళ్ళే పైప్ అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఈ డస్ట్ పట్టి దానివల్ల కూలింగ్ రాదు మాకు సరిగ్గా ఇవి క్లీన్ చేసుకుంటే కూలింగ్ అని వస్తుంది ఎందుకు రాదో ఎలా రాదంటే దాని అర్థం ఏంటంటే దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే దీనికి సెన్సర్ అని ఒకటి ఉంటుంది ఆ పైపులు ఎప్పుడైతే బాగా కూల్ అవుతాయో రూమ్ టెంపరేచర్ బట్టి మన పైన అవుట్డోర్ ఆఫ్ అయిపోద్ది ఇది బాగా టెస్ట్ పడి అయితే ఆ సెన్సర్ గ్రహించలేదు అనమాట అంటే కూలింగ్ అయింది లేదు గ్రహించలేదు కొంచెం లేట్గా అవుతుంది అన్నమాట దానివల్ల మనకి కరెంట్ బిల్ వేస్ట్ అంతే క్లీన్ చేసుకోవాలి ఇండోర్లో అయితే ఇంతే ఉంటుంది ఇంకెంతకని ఎక్కువ ఉండదు అసలు అయింది అవుట్డోర్లో ఉంటుంది అంటే పైన బయట అంతే ఆ రెండు క్లీన్ చేసి డోర్ వేసుకోవచ్చు క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా కొత్తగా కూడా పర్లేదు పాత ఎక్కువ చలిక్కుంటుంది ఇది అవుట్డోర్ అనమాట మన బిల్డింగ్ ఎప్పుడైనా సరే బిల్డింగ్ బయట కానీ అవుట్డోర్లో ఫిట్ చేస్తాం కదా ఇక్కడ పవర్ ఉంటుంది సో దీన్ని అసలు మనం ముట్టుకోవద్దు మీరు ముట్టుకోవద్దు కూడా ఈ పవర్ కంక్షన్ ముట్టుకోవద్దు ఏమైనా సరే ఏసీ సంబంధించి పిలిపిస్తే బెటరు కింద పైప్స్ ఉన్నాయి కదా రెండు పైప్స్ అవి పట్టుకొని చూడండి ఎందుకంటే కూల్ అనమాట దాన్ని బట్టి మీకు తెలుసుకోవద్ది కూల్ ఫుల్ వస్తుందంటే గ్యాస్ ఉన్నట్టు ఒకవేళ ఐస్ క్రీమ్ పట్టిందంటే ఐస్ క్రీమ్ ఫామ్ అయిందంటే గ్యాస్ తక్కువ ఉన్నట్టు అండ్ లేదా ఇది కూడా ఎక్కడైనా లీక్ అవుతున్నట్టు ఇక్కడ మనం చేయి పెడుతున్నాం కదా ఫ్యాన్ ఆయిన్ అయినప్పుడు చేయి పెడితే హాట్ ఎయిర్ వచ్చిందంటే కూలీరు లోపల వస్తుంది అనమాట అంటే ఏసీ పనిచేస్తున్నట్టు అదే కూలియర్ వస్తే మాత్రం ఏసీ పనిచేస్తానట్టు అనమాట అంటే లేనట్టు హాట్ ఎయిర్ రావాలి బయట ఇప్పుడు ఇది వెనకాల మెస్ ఉంది కదా ఈ మెస్ కంపల్సరీగా క్లీన్ చేయాలి ఇదే మెయిన్ అనమాట ప్రతి ఏసీకి మీరు గంట ఆన్ చేస్తే ఎంత కూలింగ్ వస్తుందో ఇది క్లీన్ చేసుకుంటే అరగంటలో కూలింగ్ అయిపోద్ది రూమ్ అంతా అంత ఉంటుంది మన దీంట్లో ఎందుకంటే ఇది పైపులు మొత్తం అంతా కలిపి మట్టి పడేస్తుంది ఎందుకంటే బయట సైడ్ ఉంటుంది కాబట్టి ఈ అవుట్డోర్ ఫ్యాన్ ఆన్ అయినప్పుడు ఆ మట్టి అంతా దానికి వచ్చేస్తుంది అనమాట ఎగ్జాంపుల్ ఎలాగంటే ఎగ్జిస్ట్ ఫ్యాన్ టైప్ అనమాట ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఏమవుతుంది ఆన్ వెంటనే మన ఇంట్లో ఉన్న వేడంతా కట్టేస్తుంది కదా అలాగే అది ఆన్ వెంటనే దాంట్లో పంపేస్తుంది ఇది కంప్రెసర్ అంటే హాట్ ఇది ఎప్పుడైనా సరే పైన మూడు పిన్లు ఉన్నాయి కదా పై పిన్ అయితే ఎత్తో ఈ లెఫ్ట్ కింద రెండు ఉన్నాయి కదా అవి ప్లస్ మైనస్ అనమాట ఇవి కామను ఎప్పుడైనా సరే మీకు కూలి అన్నీ ఆన్ అవుతున్నాయి కానీ కూలింగ్ రావట్లేదు అంటే మాత్రం ఇది చూసుకోవాలి ఇక్కడ మూడు వైర్లు ఉంటాయి ఏదైనా అనుకోండి దాన్ని కనెక్ట్ చేసుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు కానీ చాలా నీట్గా ఉండాలన్నమాట ఎక్కడ లూజ్ కనెక్షన్ అనేది ఉండకూడదు ఉందంటే మాత్రం కంప్రెసర్ కాలిపోద్ది అస్సలు అలా చేయకూడదు చాలా బందిగా చాలా నీట్గా చేయాలి అంటే కంప్రెసర్ పోతే బయట నుంచి పిలితేనే బెటరు మనకు సాధారణంగా ఏమి ఉండవు క్లీనింగ్ అయితే ఇందా చెప్పాను కదా ఆ మెస్ చేయాలంతే రెండోది ఏంటంటే ఏసీలో ఈ మూడు ఉంటాయి కెపాసిటీస్ అనమాట ఎప్పుడన్నా కాలిపోయినాయి అనుకోండి సింపుల్గా రెండు కెపాసిటీ ఉన్నాక రెండు కెపాసి కాలిపోతాయి కాలిపోతే బయట నుంచి అది తీసుకెళ్ళి ఇస్తే ఇచ్చేస్తారో మళ్ళీ సేమ్ ఫిట్ చేసుకోవచ్చు ఇది రిలే నేను నొక్కుతున్నాను చూడండి అది రిలే అనమాట రిలే అంటే ఏంటంటే మన ఇంట్లో కూలింగ్ అవుతున్న ఫు కూలింగ్ ఫుల్ అయిపోయింది అనుకో ఇది ఆఫ్ అయిపోద్ది కూలింగ్ ఆన్ అయింది లేదనుకోండి ఇది ఆన్ అవుతుంది ఇది లేకపోతే టెంపరేచర్ ఉండ రూమ్లో టెంపరేచర్ తెలియదు అనమాట అంటే మనకి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది ఎలాగంటే ఎప్పుడు రన్ అవుతుంటుంది అవుట్డోర్ మెయిన్ అవుట్డోర్ రన్ అవడం వల్ల ప్రాబ్లం అనమాట చూడండి ఇప్పుడు నొక్కున్నా ఆన్ అవుతుంది ఇదంతా ఏం ఆపరేట్ చేస్తుందంటే ఇండోర్లో ఇండోర్ ఉంది కదా మన లోపల ఏసీ దాంట్లో సెన్సర్ ఉంటుంది అది అంటే రూమ్లో కూల్ అయిన తర్వాత దీన్ని ఆఫ్ చేస్తుంది రూమ్లో కూ వేడెక్కిన తర్వాత దీన్ని ఆన్ చేస్తుంది అనమాట సో రిలే ఇంత బాగా పనిచేస్తుంది ఇది లేకపోతే ఆటోమేటిక్గా ఆన్ అవ్వదు అనమాట ఇది మీకు ఎప్పుడైనా సరే సడన్గా వెళ్ళిన వెంటనే కూలింగ్ రావాలనుకోండి దీన్ని నొక్కేసి అక్కడ ఏదైనా పొల్ల కానీ ఏదైనా అడ్డు పెడితే ఎప్పుడు రన్ అవుతుంటుందన్నమాట అవుట్డోర్ దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది అనమాట అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఎంసీబీ ఆపుకోవాలి కోవాలి లేకపోతే స్విచ్ ఆపుకోవాలి అందుకని రిమోట్లో లోపల ఉన్న ఏసీ ఆఫ్ చేస్తే ఆఫ్ చేసినా కానీ ఇది పని చేస్తుంది అనమాట ఇది రన్నింగ్లోనే ఉంటుంది సో ఎంసీబీ ఆఫ్కోవాలన్నమాట ఇంక మీకు చెప్పిన మెస్సదు ఇది మెయిన్ అనమాట ఈ పైపింగ్ మన కూలింగ్ వెళ్తున్న పైప్ అనమాట ఆ కూలింగ్ అన్న పైప్ని క్లియర్గా వాటద కట్టుకోవాలి నా వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి